يا أيها الإنسان ما غرك بربك الكريم సోదరులారా మన జీవన పయనం ఎన్నాళ్ళు చెప్పండి, ఎవరైనా ఇన్నాళ్ళు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. మీకు ఎన్నేళ్ళు అన్నామనుకోండి, టాకుని చెప్పేస్తాడు 51 ఇయర్స్ లేదు 45 ఇయర్స్, అవునా కదా? ఎన్నాళ్ళు అంటే చెప్పేస్తాం, ఇంకెన్నాళ్ళు ఎవరైనా ఎవరు చెప్పలేరు. ఎందుకు గ్యారంటీ లేదు? ఈ జీవితం రెండు కనురెప్పల మధ్య సమయం. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను మొయ్యాల. వాస్తవం ఏ మానవుడు ఏ భూభాగంలో చనిపోతాడో కూడా ఎవరికి తెలియదు. నువ్వు పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, ఉద్యోగాలు ఎక్కడో, స్థిరపడడం ఎక్కడో, ఇల్లు కట్టడం ఎక్కడో, నీ ప్రాణం పోయేదెక్కడో, నిన్ను మోసేదెవరో, నిన్ను పెట్టే మట్టేదో, నీ మీద మట్టేసేదెవరో, ఎవరికి తెలియదు. క్షణభంగురమైనటువంటి జీవితం గురించి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. నేను మరణిస్తానన్న సంగతి మరిచిపోయాడు. గుణపాఠం నేర్చుకోవడంలా గుణపాఠం నేర్చుకున్నటువంటి ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఏమన్నాడంటే, ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, గాని పోతు పోతు ఏమీ తీసుకుని వెళ్ళలేదు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు అని ప్రజలు గుణపాఠం నేర్చుకోవాలి అన్నాడు. ఎందుకంటే అల్లా సుబ్హాను తాలా అంటారు సూరత తకాసుర్ 102లో, అల్హాకు ముత్తకాసుర్, అధికంగా సంపాదించాలి అన్న పేరాస, ఏ మరపాటు, మై మరుపు మిమ్మల్ని పరధ్యానానికి గురి చేసింది. హత్తా జుర్తుముల్ మకాబిర్, సమాధికి పోయిన దాకా ఇదే పరిస్థితి. సంపాదించాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి. ఒకరోజు నువ్వు పోతావు, నిన్ను తీసుకెళ్లి సమాధులు పెట్టేస్తావు. కల్లా లౌ తఅలమున ఇల్మల్ యకీన్, మీరు గనక నిచ్చే జ్ఞానంతో ఆలోచిస్తే మీ నడవడికి ఇలా ఉండదు. ఏది నీ వెంట రాదో దాని వెంట పడుతున్నావు ఈరోజు, ఏది నిన్ను విడిచిపెడుతుందో దాని వెంటే పోరాడుతున్నావు. వినోదాల ఈ వింత జగతులో మనిషి తన వెంట రాని దానికోసం ఆరాట పడుతున్నాడు. సుమ్మ లతుస్ అలున్నా మీరు ఏ సుఖాన్ని పొందుతున్నారో, ఏ సౌఖ్యాలు అనుభవిస్తున్నారో, ఏ అనుగ్రహాన్ని జుర్రుకుంటున్నారో, ఈ పొలాల గురించి, ఈ ఇళ్ల గురించి, ఈ వ్యాపారాల గురించి, ఈ బంగారం గురించి, స్త్రీల గురించి, అన్నింటి గురించి, నువ్వు పొందే ప్రతి సుఖాన్ని గురించి ఆయన ముందు జవాబు చెప్పాలి. అంటే సోదరులారా, ఒకప్పుడు లేని మనల్ని దైవం పుట్టించాడు, మరి ఇక్కడ నీ పైన ఎటు సాగుతుంది? ఎందుకు పంపించాడు? మానవులను, జిన్నాతులను ఆయన సృష్టించింది ఆయన్ని ఆరాధించడం కోసం. ఓ మనిషి, నీ జీవితానికి ఓ పరమార్థం ఉంది, నీకో గమ్యం ఉంది, నీకో ఉద్దేశం ఉంది. ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి పయనం ఏదో గుర్తించు. ఓ మనిషి, ఈరోజు నీ పయనమేటు? ఈ లోకంలోకి వచ్చి నువ్వు చేయాల్సినటువంటి పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు? ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను అన్న విషయాన్ని విస్మరించి తన వెంటరాని దానికోసం ప్రాకులాడుతున్నాడు ఈ మనిషి. అసలు దైవం ఎవరు? ఆ దేవుడు నన్ను ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు? దేవుని యొక్క సుగుణ లక్షణాలేంటి? ఏదైనా ఆలోచిస్తున్నారా? మా మతంలేండి, మా దేవుళ్ళేండి, మా నమ్మకులేండి, అక్కడ పోతే పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే రోగాలు తగ్గాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, అక్కడ పోయిన కడిచి మేము అనుకున్నది జరిగింది, అక్కడ పోయిన కడిచి మా వ్యాపారంలో అభివృద్ధి అయ్యింది. దేవుణ్ణి నమ్మాల్సింది ఎందుకు? ఇందుకోసం ఆ దైవాన్ని విశ్వసించాల్సింది. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఇవి దైవం దగ్గర పనికిరావు, ఇది స్వార్థంతో. దైవాన్ని నమ్ముకున్నాం అన్న భ్రమలో మనం ఉన్నాం తప్ప నిజంగా నమ్ముకోలేదు. మా కదరుల్లాహక కదరిహి వల్లర్తు జమీన్ కబ్సతుహు యౌమల్ ఖియామా వసమావాతు మత్వియాతు బియమీనీ సుబ్హాన వతాలమ్మా యుషరికూన్. ప్రళయ దినం రోజున భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకునేవాడు, ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరి చుట్టేసి తన కుడి చేతులు తీసుకునేవాడు, ప్రజలు ఊహించుకునేటువంటి ఊహలకు అందని వాడు, అలాంటి దైవాన్ని ఈరోజు గుర్తిస్తూ ఉంది ఆ సమాజం. రాయటానికి పెన్నిచ్చినోడికి ట్యాంక్ చెప్పకపోతే కామన్ సెన్స్ లేదు అన్నామే. రాసే చెయ్యిచ్చినోడికి ఎప్పుడైనా ట్యాంక్ చెప్పావా? అంటే కళ్ళిచ్చింది ఎవరు చెప్పండి? కళ్ళిచ్చింది ఎవరు? కాళ్ళిచ్చింది ఎవరు? చేతులిచ్చింది ఎవరు? పీల్చే గాలి, త్రాగే నీరు, నివసించే భూమి, సర్వ సృష్టి, నిఖిల జగత్తు, సర్వాన్ని సృష్టించిన వాడా సృష్టికర్త అయినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు. ఆయన్ని ఆరాధించకుండా నేను వేరే వాళ్ళని ఆరాధిస్తానంటే ఆయన ఒప్పుకుంటాడా? సోదరులరా, మన పయనం అదే. నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి నీ స్వామిని ఆరాధించడమే నీ పయనం.